Yes. ఈ వీడియోలో ఎంఎస్ వార్డ్ లో హండ్రెడ్ షార్ట్ కట్ అనేది మనం నేర్చుకోబోతున్నాం అండి ఇప్పుడు జనరల్ గా ఎంఎస్ వార్డ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కనిపించే యూజర్ ఇంటర్ఫేస్ దానికి సంబంధించిన షార్ట్ కట్ కీసు అలానే మనసు డేటా టైప్ చేసిన తర్వాత ఆ లైన్స్ ని పారాగ్రాఫ్స్ ని సెలక్షన్ చేయాలంటే యూజ్ అయ్యే షార్ట్ కట్ కీసు ఆ డేటాకి మనకు కావాల్సిన ఫార్మేట్ అప్లై చేయాలంటే షార్ట్ కట్ కీసు టేబుల్ డ్రా చేసి అందులో డేటాని హ్యాండిల్ చేసేటప్పుడు యూజ్ అయ్యే షార్ట్ కట్ అలానే కొన్ని అడిషనల్ గా స్పెషల్ షార్ట్ కట్ కూడా ఇలా ఎంఎస్ వార్డ్ లో టోటల్ గా హండ్రెడ్ షార్ట్ కట్ క్యూస్ అనేది నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్ గా చూడండి నా పేరు దుర్గా ప్రసాద్ మీరు చూస్తున్నారు కంప్యూటర్ ఛానల్ ఈ కంప్యూటర్ సడ్డా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇంతవరకు ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి అలానే లిస్ట్ లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు ఒక ఆర్డర్ లో నేర్చుకోండి అలానే ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన లింక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి అలానే కంప్యూటర్ సడ్డా డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతి కోర్సు మీరు ఒక ఆర్డర్ లో చూసుకోండి దానికి సంబంధించిన షార్ట్ కట్ కీస్ కూడా నేర్చుకోండి ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ కి సంబంధించిన షార్ట్ కట్ కీస్ ఏంటో చూద్దాం ముందు కంప్యూటర్లో ఎలాంటి అప్లికేషన్ అయినా సరే డైరెక్ట్ గా ఓపెన్ చేయాలి అనుకుంటే రన్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది ఆ రన్ కమాండ్ కి షార్ట్ కట్ విండోస్ బటన్ ఆర్ అదగం ఓపెన్ అయిందో అందులో మనం ఏంటంటే ఎలాంటి అప్లికేషన్ అయినా ఓపెన్ చేయొచ్చు ఇప్పుడు మనం నేర్చుకునేది ఎంఎస్ వార్డ్ కాబట్టి ఆ ఎంఎస్ వర్డ్ను ఓపెన్ చేయాలంటే మనం టైప్ చేయాల్సింది విన్ వార్డ్ ఒక్కో అప్లికేషన్కి ఒక్కో నేమ్ ఉంటుందండి అలా ఎంఎస్ వర్డ్కి డైరెక్ట్గా ఎంఎస్ వార్డ్ అంటే ఓపెన్ అవ్వదు విన్ వార్డ్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి డైరెక్ట్గా మీకు ఎంఎస్ వర్డ్ ఓపెన్ అవుతుంది కాకపోతే ఇక్కడ వెల్కమ్ స్క్రీన్ ఓపెన్ అయింది ఇందులో బ్లాక్ డాక్యుమెంట్ అంటే మనకు ఒక న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది వన్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కనిపించే ఈ రిబ్బన్ అనేది హైడ్ చేయాలి అంటే మనం మౌస్ ప్యాంటర్తో ఈ ట్యాబ్ మీద డబుల్ క్లిక్ చేస్తే హైడ్ అయిద్ది మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే డిస్ప్లే అవుతుంది కానీ దీనికి షార్ట్ కట్ ఏంటంటే కీబోర్డ్లో కంట్రోల్ ఎఫ్ వన్ ప్రెస్ చేయండి హైడ్ అవుతుంది మళ్ళీ అగైన్ కంట్రోల్ ఎఫ్ వన్ ప్రెస్ చేయండి డిస్ప్లే అవుతుంది అలాంటి బేసిక్ షార్ట్ కట్ ఏంటంటే న్యూ డాక్యుమెంట్ కావాలంటే కంట్రోల్ ఎండ్ ప్రెస్ చేస్తాం డైరెక్ట్గా న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది అలానే మీరు ఆల్రెడీ సేవ్ చేసిన దాన్ని ఓపెన్ చేయాలంటే కంట్రోల్ ఓ ఓకేనా ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్స్ని ఇక్కడ ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది కాబట్టి మీకు కావాల్సింది ఓపెన్ చేసుకోవచ్చు అలానే కంట్రోల్ డబల్యూ అంటే ఓపెన్ చేసిన విండో అనేది క్లోజ్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ మనం త్రీ ఎంఎస్ వర్డ్ విండోస్ అనేది ఓపెన్ అయ్యి ఉన్నాయి ఓకేనా ఇక్కడ సెలక్షన్లో ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ అనేది క్లోజ్ చేయడానికి షార్ట్ కట్ కంట్రోల్ డబల్యూ అలానే ఆల్రెడీ టైప్ చేసిన మ్యాటర్ ఏదైతే ఉందో ఓకే ఈ డాక్యుమెంట్లో నేను అడిషనల్గా సమ్ మ్యాటర్ అనేది టైప్ చేశానండి ఈ టైప్ చేసిన దాన్ని సేవ్ చేయలేదు దానికి బేసిక్ షార్ట్ కట్ కంట్రోల్ వేస్తు ఇది తెలిసిందే ఓకే కానీ ఆల్రెడీ టైప్ చేసిన కంటెంట్ లో ఎడిషనల్ డేటా టైప్ చేసి మళ్ళీ దాన్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు సేవ్ యాజ్ ఆ సేవ్ యాజ్ షార్ట్ కట్ ఎఫ్ ట్వల్ చూడండి డైరెక్ట్ గా మనకి సేవ్ యాజ్ సంబంధించిన మెసేజ్ బాక్స్ ఓపెన్ అయింది ఇందులో మీకు కావాల్సిన నేమ్ తో సేవ్ చేసుకోవచ్చు అలానే ఆల్రెడీ టైప్ చేసిన దాన్ని ప్రింటింగ్ ఇవ్వాలంటే బేసిక్ షార్ట్ కట్ కంట్రోల్ పి అండి డైరెక్ట్గా మనకి ఏంటంటే ప్రింట్ ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది మీకు కావాల్సిన సెట్టింగ్స్లో ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు ఓకే అలానే మనకి ఒక డాక్యుమెంట్లో వ్యూ టైప్స్ ఉంటాయి మనకి ఇక్కడ బార్ లో చూడండి ప్రింట్ లేఅవుట్ వ్యూ వెబ్ లేఅవుట్ వ్యూ అలానే రీడ్ మోడ్ అంటే డ్రాఫ్ట్ మోడు ఇలాంటి వ్యూ మోడ్స్ ఉంటాయి వాటికి షార్ట్ కట్స్ ఉన్నాయి అంటే మీరు కీబోర్డ్లో కంట్రోల్ ఆల్ టు ఓ ప్రెస్ చేశారనుకోండి అవుట్లైన్ వ్యూ డిస్ప్లే అవుతుంది లేదండి నాకు మళ్ళీ ప్రింట్ లేఅవుట్ వ్యూలో కావాలనుకుంటే కంట్రోల్ ఆల్ట్ పీ కొట్టండి ప్రింట్ లేఅవుట్ వ్యూలోకి వస్తుంది లేదండి నాకు డ్రాఫ్ట్ వ్యూలో కావాలనుకుంటే కంట్రోలు ఆల్ టు ఎన్ కొట్టండి డ్రాఫ్ట్ మోడ్లో డిస్ప్లే అవుతుంది ఇలా వ్యూ మోడ్స్ చేంజ్ చేయడానికి కూడా ఇలాంటి షార్ట్ కట్స్ ఉన్నాయి అలానే మీరు డాక్యుమెంట్ని స్ప్లిట్ చేయాలన్నా కూడా కంట్రోలు ఆల్ట్ ఎస్ కొట్టండి ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అనేది స్ప్లిట్ అవుతుంది ఆ స్ప్లిట్ అనే ఆప్షన్ తీసేయాలన్నా సేమ్ షార్ట్ కట్ కంట్రోలు ఆల్ట్ ఎస్ కొట్టండి అలానే మీరు కంట్రోల్ పట్టుకొని మీరు స్కోల్ బార్ని డ్రాక్ చేయడం ద్వారా ఏమవుతుంది పేజీ అనేది జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు అలానే మీరు కీబోర్డ్లో ఆల్ట్ వీ ప్రెస్ చేసి వెంటనే ఎల్ ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా రూలర్స్ అనేది హైడ్ అయిపోతాయి మళ్ళీ ఆల్ టు వి ప్రెస్ చేసి ఎల్ ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా రోలర్ డిస్ప్లే అవుతుంది మనకి ఓల్డ్ వర్షన్లో ఏంటంటే అండి ఈ స్కోల్ బార్స్ పైన మనకి డైరెక్ట్గా ఈ రోలర్ని హైడ్ చేయాలన్నా అన్హైడ్ చేయాలన్నా డైరెక్ట్ ఆప్షన్ ఉండిద్ది టూ థౌజండ్ సెవెన్ వర్షన్లో ఇక్కడ చిన్న ఐకాన్ లాగా ఉండిద్ది కానీ దాని తర్వాత వచ్చే ప్రతి వర్షన్లో అలాంటి ఐకాన్ ఇవ్వట్లేదు వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ రోలర్ అనే బటన్ని ప్రెస్ చేయాల్సి వస్తుంది అంత ప్రొసీజర్ లేకుండా డైరెక్ట్ షార్ట్ కట్ ఉంది ఆల్ టు వి ప్లస్ ఎల్ ఆటోమేటిక్గా రోల్ అనేది హైడ్ అయింది కావాలంటే మళ్ళీ డిస్ప్లే చేసుకోవచ్చు ఇప్పుడు ఒక డేటాకి ఫార్మేట్ అప్లై చేయాలంటే యూజ్ అయ్యే షార్ట్ కట్ ఏంటో చూద్దాం విఎస్ ఫార్మేట్కి సంబంధించిన షార్ట్ కట్స్ అనేది యూజ్ చేసేటప్పుడు పర్టికులర్గా మీరు దేనికైతే ఫార్మేట్ అప్లై చేయాలో ఆ పర్టికులర్ క్యారెక్టర్ వర్డు లైన్ లేదా పారాగ్రాఫ్ సెలెక్షన్ చేయాలండి సెలెక్షన్ చేయకుండా మీరు ఫార్మేట్ ఆప్షన్స్ యూజ్ చేస్తాను డైరెక్ట్గా షార్ట్ కట్ యూజ్ చేస్తానంటే కుదరదు నేను ఇప్పుడు ఈ టోటల్ పారాగ్రాఫ్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఇప్పుడు సెలెక్ట్ చేసిన ఈ డేటా అనేది థిక్ గా రావాలి అంటే బోల్డ్ అప్లై చేయాలి దానికి డైరెక్ట్ గా షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ బి అండ్ ఫార్మేట్ ఆప్షన్స్ మీరు ఏ షార్ట్ కట్ అయితే అప్లై చేయడానికి వాడారు అండ్ రిమూవ్ చేయడానికి కూడా సేమ్ షార్ట్ కట్ అండి మళ్ళీ కంట్రోల్ బి అనండి రిమూవ్ అయిపోతుంది అలాంటి వీరి మీరు సెలెక్ట్ చేసిన డేటా అనేది కొంచెం ఏటవాలుగా బెండ్ రావాలనుకుంటే ఇటాలిక్ దానికి షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఐ అలాంటి మీరు సెలెక్ట్ చేసిన డేటాకి అండర్లైన్ రావాలి అనుకుంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ యూ అండ్ మీరు పర్టికులర్గా సమ్ డేటా వాటికి సెలెక్షన్ చేసి మళ్ళీ కంట్రోల్ అన్నారు అన్నారనుకోండి సెలెక్ట్ చేసిన డేటా వరకు అండర్లైన్ అనేది రిమూవ్ అయిపోతుంది ఇలా ఫార్మేట్కి కి సంబంధించిన షార్ట్ కట్స్ అనేది ఈజీగా గుర్తుంచుకోవచ్చు అండి మీరు ఏదైతే షార్ట్ కట్ వాడుతున్నారో బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ ఆ వార్డ్లో లో ఫస్ట్ లెటరే డైరెక్ట్ షార్ట్ కట్ అలా అని చెప్పి ప్రతి షార్ట్ కట్ కి ఫస్ట్ లెటర్ ఉండచ్చు ఉండకపోవచ్చు అలానే మీరు సెలెక్ట్ చేసిన డేటాకి అండర్లైన్ అనేది డబల్ అండర్లైన్ రావాలనుకుంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ డి ఇదిగోండి డబల్ అండర్లైన్ వచ్చిందా రాలేదా అలానే సెలెక్ట్ చేసిన డేటాలో ప్రతి వార్డ్ అంటే ఇండివిడ్యువల్ గా మనకి ప్రతి వార్డ్ అండర్లైన్ రావాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ డబల్యూ ఇదిగోండి ప్రతి వార్డ్కి వార్డ్కి మధ్య అండర్లైన్ అనేది బ్రేక్ అయిపోయింది చూడండి ఓన్లీ వార్డుకు మాత్రమే అండర్లైన్ వస్తుంది అలానే సెలెక్ట్ చేసిన డేటా అనేది టోటల్గా మనకి సెంటెన్స్ కేసులో ఉంది ఒక ప్రాపర్గా ఉంది అలా కాకుండా అన్ని క్యాపిటల్ లెటర్స్లో రావాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ఏ అదే క్యాపిటల్ లెటర్స్ నాకు కొంచెం చిన్నగా రావాలి క్యాపిటల్ లెటర్స్ ఏంటంటే సైజ్ అనేది స్మాల్ క్యాపిటల్ లెటర్స్లో రావాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ కే క్యాపిటల్ లోనే ఉంది కొంచెం సైజ్ అనేది తక్కువగా ఉంది అలానే మీరు సెలెక్ట్ చేసిన డేటా అనేది స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ ఇదిగోండి ఇంక్రీజ్ అవుతుందా లేదా మీరు ఇంక్రీజ్ చేసేటప్పుడు అక్కడ ఫార్మేట్ ఆప్షన్స్లో చూడండి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్ ఇక్కడ సైజ్ వాల్యూస్ ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా ఇంక్రీజ్ అవుతుంది మరి డిక్రీజ్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ ఓకేనా అలా కాకుండా జస్ట్ వన్ పాయింట్ నుంచి నాకు ఇంక్రీజ్ అవుతూ రావాలండి డైరెక్ట్గా ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ థర్టీ సిక్స్ ఆ విధంగా ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి అలా కాకుండా పాయింట్ బై పాయింట్ ఇంక్రీజ్ అవ్వాలి అని అనుకుంటే మీరు కంట్రోలు క్లోజ్ బ్రాకెట్ యూజ్ చేయండి పాయింట్ బై పాయింట్ ఇంక్రీజ్ అవుతూ ఉండిద్ది అక్కడ గమనించండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ అదే డిక్రీజ్ అవ్వాలంటే కంట్రోలు ఓపెన్ బ్రాకెట్టు ఇదిగోండి డిక్రీజ్ అవుతుందా లేదా అలా మీరు సెలెక్ట్ చేసిన డేటాలో ఇప్పుడు హెచ్టీఓ ఉందండి ఇక్కడ టూ అనేది మనకి ఒకే సైజులో ఉండకూడదు కొంచెం డౌన్ ఉండాలి సైజు డిక్రీజ్ అవ్వాలి అండ్ హెచ్ పక్కన కొంచెం డౌన్ ఉండాలి అప్పుడు సబ్స్క్రిప్ట్ అనేది యూజ్ చేయాలండి దీనికి డైరెక్ట్ షార్ట్కట్ వచ్చి కంట్రోల్ ఈక్వల్ టు ఇదిగోండి సెలెక్ట్ చేసిన డేటా ఏదైనా కావచ్చు కంట్రోల్ ఈక్వల్ టు అన్న అదిగోండి ఇలా డౌన్కి వచ్చిందా రాలేదా అలానే ఇప్పుడు ఏ స్క్వేరు బీ స్క్వేర్ అంటామండి అలానే ఫస్ట్ సెకండ్ అందులో ఎస్టీ కావచ్చు ఫోర్త్ లో టీహెచ్ కావచ్చు ఇలాంటివన్నీ మనకి పైకి రావాలి డేటా అనేది దానికి సూపర్ స్క్రిప్ట్ అది షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అండి ఇదిగోండి రాలేదా సెలెక్ట్ చేయండి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఇలా ఈ ఫార్మేట్ అప్లై చేసిన తర్వాత కంటిన్యూస్ గా డేటా టైప్ చేశారనుకోండి సేమ్ ఫార్మేట్ తో వచ్చేస్తా ఉండిద్ది ఓకేనా దీని తర్వాత నుంచి నార్మల్ గా రావాలంటే ఆ సూపర్ స్క్రిప్ట్ అనేది రిమూవ్ చేసి నార్మల్గా టైప్ చేసుకోవాలి అలానే మీరు సెలెక్ట్ చేసిన డేటా అనేది ఆ ప్లేస్ లో నేను కాపీ చేయాలి అనుకుంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ సి ఆ డేటా అనేది ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ చేయాలి కదండి అక్కడ కర్సర్ పెట్టి పేస్ చేయాలంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ బి అండ్ సెలెక్ట్ చేసిన డేటా కట్ అవ్వాలనుకుంటే సెలెక్ట్ చేయండి షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఎక్స్ కట్ అయిందా లేదా ఆ డేటాని మీకు కావాల్సిన చోట పేస్ట్ చేసుకోవచ్చు అలానే మీరు వర్క్ చేసేటప్పుడు ప్రీవియస్గా ఏ యాక్షన్ అయితే జరిగిందో అది రావాలి అనుకుంటే వన్ స్టెప్ బ్యాక్ రావాలనుకుంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ జెడ్ అండు అండి అంటే ప్రీవియస్ గా మనం వీడియో ప్రొవైడ్స్ పవర్ఫుల్ అనే డేటాని కట్ చేస్తాం కాబట్టి ఆ డేటా వచ్చింది అలానే మనం చేసిన వర్క్ అనేది ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి అనుకుంటే అంటే అక్కడ కనిపించే డేటా వీడియో ప్రొవైడ్స్ పవర్ఫుల్ అనే డేటా లేదు కదండి కంట్రోల్ వై అనండి రీడ్ అంటే మనం చేసే వర్క్ అనేది వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే అండు షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ జడ్డు వెళ్ళాలంటే రీడు దానికి షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ వై అలానే వీర్స్ ఎక్కడైనా డేటాని గమనిస్తే మనకి దాదాపు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మేట్స్ ఉన్నాయండి డేటాతో సంబంధం లేదు డేటాకి సమ్ ఫార్మేట్ కూడా అప్లై చేశాను ఇప్పుడు ప్రీవియస్ గా మనం డేటాని కట్ చేస్తాం కాపీ చేస్తాం ఇక్కడ మనం ఏం చేస్తాం డేటాకున్న ఫార్మేట్ ని కాపీ చేయాలి ఫార్మేట్ని కాపీ చేయాలంటే మీకు ఏ ఫార్మేట్ అయితే కావాలో ఆ ఫార్మేట్ ఉన్న డేటాని సెలక్షన్ చేయండి టోటల్గా సెలక్షన్ చేయాల్సిన అవసరం లేదండి సింగిల్ క్యారెక్టర్ అయినా సరిపోతుంది సెలక్షన్ చేసి ఫార్మేట్ని కాపీ చేయాలంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోలు షిఫ్ట్ టు సి కాపీ అయిందా లేదా ఇప్పుడు ఏ డేటాకి అయితే పేస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫార్మేట్ని ఆ డేటాని సెలక్షన్ చేసి ఫార్మేట్ని పేస్ట్ చేయాలంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోలు షిఫ్ట్ వి పేస్ట్ అయిందా లేదా డేటాలో ఎలాంటి చేంజెస్ జరగలేదండి ఫార్మేట్ని మనం కాపీ చేసాం వేరొకదానికి పేస్ట్ చేసాం అని సెలెక్ట్ చేసిన డేటా అనేది మనకు ఒక ప్రాపర్గా ఉందండి ఇప్పుడు నేను కీబోర్డ్లో షిఫ్ట్ ఎఫ్ త్రీ ప్రెస్ చేశాను అనుకోండి మనకి చూడండి మొత్తం క్యాపిటల్ లెటర్స్లో చేంజ్ అయింది మళ్ళీ అగైన్ షిఫ్ట్ ఎఫ్ త్రీ ప్రెస్ చేయండి మళ్ళీ స్మాల్ లెటర్స్లో చేంజ్ అయ్యింది మళ్ళీ షిఫ్ట్ ఎఫ్ త్రీ అనండి మళ్ళీ ఒక ప్రాపర్ కేసులో అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రిమైనింగ్ అండి మనకి స్మాల్ లెటర్స్ ఇలా ఒక ప్రాపర్ కేసులో చేంజ్ అవ్వడం జరిగింది అలాని వీస్ ఎక్కడున్న డేటాని గమనిస్తే డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి స్టైల్స్ ఉన్నాయి ఇప్పుడు పర్టికులర్గా సెలెక్ట్ చేసిన డేటా అనేది ఏ స్టైల్లో ఉంది ఎంత సైజులో ఉంది అది ఏ కలర్లో ఉంది ఇవన్నీ మనం ఫార్మేట్ ఆప్షన్స్లో చెక్ చేసుకోవాలి చాలా టైం పట్టిద్దండి అంత ప్రొసీజర్ లేకుండా సెలెక్ట్ చేసిన డేటా ఏ ఏ ఫార్మేట్స్ అయితే ఉన్నాయో ఈజీగా ఆ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి షిఫ్ట్ ఎఫ్ వన్ ప్రెస్ చేయండి మనకు ఆటోమేటిక్ రైట్ సైడ్ లో ఇదిగోండి దాని ఫాంట్ నేమ్ ఏంటి సైజు బోల్డ్ లేదు ఫాంట్ కలర్ డార్క్ బ్లూ ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి అలానే సెలెక్ట్ చేసిన డేటాని ని పర్టికులర్ గా హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు కొన్ని కొన్ని బుక్స్ లో కావచ్చు మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంపార్టెంట్ లైన్స్ ని అండర్లైన్ చేయడం లేదంటే కొంచెం హైలైట్ చేసుకుంటా ఉంటాం స్కెచ్ పెన్ తీసుకొని అలా మనం ఏదైనా డేటాని సెలెక్షన్ చేసి కీబోర్డ్ లో కంట్రోల్ ఆల్ టు హెచ్ కొట్టండి అదిగోండి ఎల్లో కలర్ లో హైలైట్ అవుతుంది చూడండి సెలెక్షన్ చేయండి కంట్రోల్ ఆల్ టు హెచ్ అలానే వీళ్ళు జనరల్గా మనం టైప్ చేసే డేటా లెఫ్ట్ అలైన్మెంట్లోనే ఉండిద్దండి అలా కాకుండా సెలెక్ట్ చేసిన తర్వాత ఆ డేటా రైట్ అలైన్మెంట్లో రావాలంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఆర్ లేదండి సెంటర్లో రావాలంటే అలైన్మెంట్ వచ్చి సెంటర్ దానికి షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఈ లేదండి మళ్ళీ లెఫ్ట్ లెఫ్ట్లో రావాలనుకుంటే కంట్రోల్ ఎల్ అలా ఒక పారాగ్రాఫ్ అయినా అంతే సెలెక్షన్ చేయండి కన్ కంట్రోల్ ఆర్ రైట్ కు వచ్చేసింది కంట్రోల్ ఈ సెంటర్ కు వచ్చేసింది కంట్రోల్ ఎల్ లెఫ్ట్ కు వచ్చేసింది అలా సెలెక్ట్ చేసిన డేటా లెఫ్ట్ అలైన్మెంట్ చూస్తే మనకి కరెక్ట్ గా ఈక్వల్ గా ఉంది అది రైట్ సైడ్ లో చూస్తే కరెక్ట్ గా ఉందా అండి ఒక లైన్ ముందుకి ఒక లైన్ వెనక్కి ఎలా ఉంది కొన్ని కొన్ని లెటర్స్లు డిజైన్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలండి డిఫరెంట్ డిఫరెంట్ లెటర్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఎన్నో పారాగ్రాఫ్స్ ఉంటాయి మనకి బోత్ సైడ్స్ పర్ఫెక్ట్గా రావాలి అలా రావాలంటే జస్టిఫై దానికి షార్ట్ కట్టు కంట్రోల్ జే అందుకోండి బోత్ సైడ్స్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఈ పర్టికులర్ షార్ట్ కట్ అనేది మనకి పారాగ్రాఫ్స్ కి బాగా యూజ్ అవుతుందండి అలానే సెలెక్ట్ చేసిన డేటా లైన్ కి కి మధ్య స్పేస్ అనేది మనం డైరెక్ట్ గా షార్ట్ కట్ ద్వారా కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు మీరు ఈ పారాగ్రాఫ్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి కంట్రోల్ వన్ అనండి ఎందుకంటే లైన్ కి లైన్కి మధ్య పారాగ్రాఫ్ అనేది డిక్రీజ్ అయింది అదే కంట్రోల్ టూ అనండి దాదాపు లైన్ కి లైన్కి మధ్య స్పేస్ అనేది టూ క్యారెక్టర్ స్పేస్ వచ్చిందండి లేదండి నాకు లైన్ స్పేసింగ్ అనేది వన్ రావాలి అదే రూల్ కాబట్టి దానికి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఫైవ్ అలానే వీర్స్ ఎంఎస్ వర్డ్లో లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు మనం హెడ్డింగ్స్ అప్లై చేస్తూ ఉంటాం మెయిన్ హెడ్డింగ్కి సబ్ హెడ్డింగ్స్కి కలర్స్ మార్చడం సైజు మార్చడం ఇదంతా చేస్తూ ఉంటామండి కానీ ఎంఎస్ వర్డ్లో డీఫాల్ట్గా కొన్ని కొన్ని హెడ్డింగ్ స్టైల్స్ ఉంటాయండి ఇదిగోండి హెడ్డింగ్ వన్ హెడ్డింగ్ టూ హెడ్డింగ్ త్రీ అని నార్మల్ డేటా ఎలా ఉంటుంది ఇలాంటి డిఫాల్ట్ ఫార్మేట్ స్టైల్స్ ఉంటాయండి వీటికి కూడా డైరెక్ట్ షార్ట్ కట్స్ ఉన్నాయండి నేను ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి కంట్రోల్ ఆల్ టు వన్ అంటే హెడ్డింగ్ వన్ స్టైల్ అప్లై అవుతుందండి అదే కంట్రోల్ ఆల్ టు అప్లై చేస్తే హెడ్డింగ్ టూ ఫార్మేట్ అనేది అప్లై అవుతా ఉంటుంది అదే కంట్రోల్ ఆల్ టు త్రీ ఇది హెడ్డింగ్ త్రీ స్టైల్ ఫార్మేట్ అనమాట లేదండి మళ్ళీ నార్మల్ ఫార్మేట్ లో రావాలి అనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ప్రెస్ చేయండి మళ్ళీ నార్మల్ ఫార్మేట్ లో వచ్చేస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కాన్సెప్ట్ అంతా టోటల్ ఫార్మేట్ కి సంబంధించిన ఆప్షన్స్ అండి ఇవన్నీ మనకి డైరెక్ట్ గా ఫార్మేట్ ఆప్షన్స్ అని ఒక బాక్స్ ఉండిద్ది ఆ పర్టికులర్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వాలంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ డి ఇదిగోండి ఫాంట్ కి సంబంధించిన టోటల్ ఫార్మేట్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి ఇప్పుడు డేటాని సెలక్షన్ చేయాలంటే యూజ్ అయ్యే షార్ట్ కట్ ఏంటో చూద్దాం అలానే వేర్స్ మన కీబోర్డ్ లో ఏరో కేసు ఉంటాయి కదా ఫోర్ యారో కేసు రైట్ అంటే రైట్ సైడ్ కి క్యారెక్టర్ బై క్యారెక్టర్ మూవ్ ఉండేది రైట్ అంటే రైట్ డౌన్ అంటే డౌన్ కి అలానే అప్ యా అంటే అప్ కి ఈ విధంగా మనం కర్సర్ ని మూవ్ చేసుకోవచ్చు అలానే వేర్స్ మీరు ఓపెన్ చేసిన డాక్యుమెంట్ లో డేటా మొత్తం ఒకేసారి సెలక్షన్ చేయాలంటే సెలెక్ట్ డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఏ కంప్లీట్ గా మీ డాక్యుమెంట్ లో ఎంత డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తం సెలక్షన్ అవుతుంది అలానే వేర్స్ ఇప్పుడు ప్రెజెంట్ మీ కర్సర్ అనేది మౌస్ పాయింటర్ కర్సర్ అనేది ఎక్కడ ఉందండి ప్రొవైడ్స్ తర్వాత ఉంది ఇప్పుడు మీరు కీబోర్డ్ లో బ్యాక్ స్పేస్ ప్రెస్ చేశారనుకోండి లెఫ్ట్ సైడ్ లో ఏ డేటా అయితే ఉందో అది క్యారెక్టర్ బై క్యారెక్టర్ మనకి డిలీట్ అవుతూ ఉండిద్ది అదే మీరు కంట్రోల్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేశారు అనుకోండి మీకు వర్డ్ బై వర్డ్ డిలీట్ అవుతూ ఉండిద్దండి అదే ఇప్పుడు ఈ కర్సర్ అనేది ఎక్కడ ఉందండి మనకి ఫస్ట్ లైన్లో ఉందండి ఓకే స్టార్టింగ్ పాయింట్లోనే ఉంది ఇప్పుడు మీరు కీబోర్డ్ లో డిలీట్ ప్రెస్ చేశారనుకోండి మీకు రైట్ సైడ్ లో డేటా ఏదైతే ఉందో అది క్యారెక్టర్ బై క్యారెక్టర్ డిలీట్ అవుతూ ఉండిద్ది అదే మీరు కంట్రోల్ డిలీట్ ప్రెస్ చేశారు అనుకోండి వర్డ్ బై వర్డ్ రైట్ సైడ్ లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అవుతూ ఉండిద్ది అలానే ఇప్పుడు కర్సర్ అనేది ఎక్కడ ఉందండి మనకి ఫస్ట్ పాయింట్లోనే స్టార్టింగ్ పాయింట్లోనే ఉందండి ఇప్పుడు మీరు కీబోర్డ్ లో షిఫ్ట్ పట్టుకొని రైట్ ఎరో ప్రెస్ చేశారు అనుకోండి ెస్ చేసారనుకోండి వార్డ్ వార్డు సెలక్షన్ అవుతా ఉండి అలానే మీరు కర్సర్ అనేది ఎక్కడ ఉందండి ఫస్ట్ లైన్ లో ఎండింగ్ లో ఉందండి ఇప్పుడు మీరు షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ హెరో ప్రెస్ చేశారు అనుకోండి క్యారెక్టర్ బై క్యారెక్టర్ మనకి లెఫ్ట్ లో ఉన్న డేటా సెలక్షన్ అవుతా ఉండేది అలానే కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ హెరో అన్నారనుకోండి వాడ్ బై వాడు లెఫ్ట్ లో ఉన్న డేటా సెలక్షన్ అవుతా ఉంటుంది ఇంకా ఈ డేటాని మీరు కట్ చేస్తారు కాపీ చేస్తారు వేరే చోట పేస్ట్ చేస్తారు అది మీ ఇష్టం ఇప్పుడు మన కర్సర్ అనేది స్టార్టింగ్ పాయింట్ లోనే ఉంది కదండి ఇప్పుడు మీరు షిఫ్ట్ పట్టుకొని ఎండ్ బటన్ ప్రెస్ చేశారు అనుకోండి మీరు ఎన్నో లో అయితే ఉన్నారో ఆ లైన్ మొత్తం సెలెక్షన్ అయితే అదే స్టార్టింగ్ పాయింట్ లో కాకుండా మీరు ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్ లోనే మీరు మిడిల్ లో ఉన్నారండి ఇప్పుడు మీరు షిఫ్ట్ పట్టుకొని ఎండ్ పాయింట్ క్లిక్ చేశారనుకోండి మీరు ఎన్నో లైన్లో అయితే ఉన్నారో ఆ లైన్ నుంచి ఆ లైన్ లాస్ట్ వరకు సెలక్షన్ అవుతుంది ఇప్పుడు కర్సర్ పొజిషన్ అనేది అక్కడే ఉందండి ఇప్పుడు మీరు షిఫ్ట్ పట్టుకొని హోమ్ బటన్ ప్రెస్ చేశారనుకోండి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ డేటా వాటికి సెలక్షన్ అవుతుంది అదే కనుక మీరు ఎండింగ్ లో ఉన్నారనుకోండి షిఫ్ట్ పట్టుకొని హోమ్ బటన్ ప్రెస్ చేయండి లెఫ్ట్ సైడ్ నుంచి డేటా స్టార్టింగ్ పాయింట్ వాటికి డేటా అనేది సెలక్షన్ అవుతుంది ఇప్పుడు నేను థర్డ్ లైన్ లో ఉన్నానండి షిఫ్ట్ పట్టుకుని హోమ్ బటన్ అన్నాను చూసారా ఆ థర్డ్ లైన్ వరకు సెలెక్షన్ అయింది అలా వేస్ కర్సర్ అనేది స్టార్టింగ్ పొజిషన్ లోనే ఉంది కదండి ఇప్పుడు మీరు షిఫ్ట్ పట్టుకుని డౌన్ ఏరోకి ప్రెస్ చేశారనుకోండి లైన్ బై లైన్ సెలక్షన్ అవుతా ఉండిద్ది ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ నేను డౌన్ ఏరోకి ప్రెస్ చేస్తున్నానండి అదే ఇప్పుడు కర్సర్ అనేది నాకు మిడిల్ లో ఉందండి షిఫ్ట్ పట్టుకునే డౌన్ ఏరోకి ప్రెస్ చేయండి ఇదిగోండి ఈ విధంగా సెలెక్షన్ అయిపోతా ఉండిద్ది ఎక్కడైతే కర్సర్ పొజిషన్ స్టార్టింగ్ లెవెల్లో ఉందో అక్కడి నుంచి సెలక్షన్ అవుతూ ఉండిద్ది అలా ఇప్పుడు నా కర్సర్ పొజిషన్ అనేది ఇక్కడ ఉందండి ఇప్పుడు నేను షిఫ్ట్ పట్టుకొని అప్ప్యారో ప్రెస్ చేశారనుకోండి అనుకోండి ఇదిగో చూసారా లైన్ బై లైన్ ఈ విధంగా సెలక్షన్ అవుతూ ఉండిద్ది అదే ఎండింగ్ లో ఉన్నాను అనుకోండి ఇదిగో చూడండి షిఫ్ట్ పట్టుకొని అప్పారో అన్న ఇది చూసారా ఏదైనా ఈ ఆప్షన్స్ మొత్తం ఏదైనా డేటాని సెలెక్ట్ చేసేటప్పుడు మౌస్ పాయింట్ యూస్ చేయకుండా డైరెక్ట్ గా కీబోర్డ్ యూస్ చేస్తున్నట్లే అలానే వేసి ఈ పర్టికులర్ డాక్యుమెంట్ లో టోటల్ గా టూ పేజెస్ ఉన్నాయండి ఓకేనా ఇప్పుడు నేను కర్సర్ పొజిషన్ అనేది నాకు థ్రాడ్ లైన్ బిగినింగ్ లో ఉందండి ఇప్పుడు నేను కీబోర్డ్ లో షిఫ్ట్ పెట్టుకొని పేజీ డౌన్ అన్నాను అనుకోండి మనకి ఇక్కడ ఈ పేజీ వ్యూని బట్టి ఎంత స్క్రీన్ అయితే ఆక్యుపై చేసిందో అంత డేటా వాటికి సెలక్షన్ అవుతుంది అలానే ఇప్పుడు నేను కరసర్ పొజిషన్ అనేది ఇక్కడ పెట్టానండి ఇక్కడి నుంచి నేను ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని పేజీ అప్ అన్నాను అనుకోండి అక్కడి నుంచి స్క్రీన్ సైజును బట్టి ఎంతవరకు అయితే డేటా ఉంటుందో ఆ డేటా వాటికి సెలెక్షన్ అవుతుంది ఇదిగో చూడండి ఇదిగోండి మనం పాయింట్ ఎక్కడి నుంచి పెట్టామండి అండ్ ఈ స్క్రీన్ సైజును బట్టి అంతవటికి డేటా అనేది సెలక్షన్ అయింది అలానే వేరే నా కర్సర్ పొజిషన్ అనేది ఇక్కడ పెట్టానండి ఓకే అండ్ యూ దగ్గర పెట్టానండి ఇప్పుడు నేను కంట్రోలు షిఫ్ట్ పట్టుకొని ఎండ్ బటన్ ప్రెస్ చేశాను అనుకోండి లాస్ట్ డాక్యుమెంట్ డేటా ఎక్కడ దాకా అయితే ఉందో అంతవటికి టోటల్గా సెలెక్షన్ అవుతుంది అలానే వేసి నేను లాస్ట్ పేజీలో సెకండ్ పారాగ్రాఫ్లో లాస్ట్ పారాగ్రాఫ్లో అండ్ ఇక్కడ కర్సర్ పెట్టానండి ఇప్పుడు నేను కంట్రోలు షిఫ్ట్ పట్టుకొని హోమ్ బటన్ ప్రెస్ అనుకోండి స్టార్టింగ్ డేటా ఎక్కడి నుంచి అయితే బిగిన్ అయిందో అంతవరకు డేటా అనేది సెలక్షన్ అవుతుంది ఇప్పుడు ఒక టేబుల్ డ్రా చేసి అందులో ఉన్న డేటాని హ్యాండిల్ చేయాలంటే యూజ్ అయ్యే షార్ట్ కట్ ఏంటో చూద్దాం చూడండి వియర్స్ ఇక్కడ ఆల్రెడీ ఒక టేబుల్ ఇచ్చానండి ఇందులో మొత్తం ఎన్ని రోజు ఉన్నాయండి టోటల్ గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ రోస్ ఉన్నాయి ఫోర్ కాలమ్స్ ఉన్నాయి ఓకేనా ఫైవ్ రోస్ ఫోర్ కాలమ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం నేర్చుకునే ఫస్ట్ షార్ట్ కట్ ఏంటంటే యారోకేస్ కీబోర్డ్లో ఏరోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి ఒక టేబుల్లో ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి డైరెక్ట్గా ఇలా జంప్ అవ్వచ్చు రైట్ అంటే రైట్కి లెఫ్ట్ అంటే లెఫ్ట్కి అండ్ డౌన్ అంటే డౌన్ అప్ అంటే అప్ ఈ విధంగా జంప్ అవ్వచ్చు కానీ ఇక్కడ మీరు ఇలా జంప్ అయ్యేటప్పుడు అక్కడ కనుక డేటా ఉంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఇలా మూవ్ అవుతూ ఉంటారు ఓకే అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేయండి ఇప్పుడు జనరల్గా మనకి ఏంటంటే ఈ ఆరోక్యూస్ వాడడం ద్వారా క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఒక సెల్లోనే ఇలా మూవ్ అవుతూ ఉన్నారు అలా కాకుండా చూడండి నేను ట్యాప్ ప్రెస్ చేశాను చూడండి సెల్ బై సెల్ డైరెక్ట్గా జంప్ అవుతాం అలా ఫస్ట్ రో కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకేమవుతుంది సెకండ్ రోకి జంప్ అయ్యిద్ది ఇది అండి ఈ విధంగా ఇక్కడ మీకు సెలక్షన్ అయ్యిద్ది అందులో డేటా మీరు ఏదైనా మార్చాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా అలానే ఇప్పుడు మనము ఎన్నో కాలంలో ఉన్నామండి ఫోర్త్ కాలంలో ఉన్నాం ఎన్నో రోలో ఉన్నాం ఫిఫ్త్ రోలో ఉన్నాం ఓకేనా ఫిఫ్త్ రోలో లాస్ట్ సెల్లో ఉన్నాం ఫోర్త్ కాలంలో లాస్ట్ సెల్లో ఉన్నాం అవునా కదా ఇప్పుడు మీరు కీబోర్డ్లో ఆల్ టు హోమ్ ప్రెస్ చేశారనుకోండి ఎగ్జాక్ట్గా ఆ రోలో ఫస్ట్ సెల్లో జంప్ అయ్యింది కర్సర్ అనేది అదే ఇప్పుడు నేను ఆల్ టు ఎండ్ బటన్ ప్రెస్ చేశాను అనుకోండి అదే రోలో లాస్ట్ సెల్లో జంప్ అవుతాం అదే మీరు ఇప్పుడు కీబోర్డ్లో ఆల్ టు పే జప్ అన్నారనుకోండి మీరు ఏ కాలంలో అయితే ఉన్నారో అందులో ఫస్ట్ సెల్లో జంప్ అవుతారు అదే ఇప్పుడు ఆల్ టు పేజ్ డౌన్ ప్రెస్ చేయండి మళ్ళీ లాస్ట్ సెల్లో జంప్ అవుతారు అంటే ఆల్ టు హోమ్ ఎండు అనేది రో వైజ్గా గా ఫస్ట్ సెల్ లాస్ట్ సెల్ అదే ఆల్ టు పేజ్ డౌన్ పేజ్ అప్ అనేది ఏంటంటే మనకి ఆ కాలం వైజ్గా చూసుకుంటే ఫస్ట్ సెల్ లాస్ట్ సెల్లోకి ఇలా జంప్ అవుతూ ఉంటారు ఇలా మీరు జంప్ అవుతున్నారు ఓకే అంటే మూవ్ అవుతున్నారు అలా కాకుండా సెలక్షన్ చేయాలండి ఇప్పుడు కరసర్ అనేది ఫస్ట్ సెల్లో ఉంది అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఫస్ట్ సెల్లో ఉంది ఓకే ఇప్పుడు మీరు యారు కీస్ పడితే క్యారెక్టర్ బై క్యారెక్టర్ వెళ్ళి ట్యాప్ ప్రెస్ చేస్తే సెల్ బై సెల్ డైరెక్ట్గా జంప్ అయ్యద్ది కానీ సెలక్షన్ చేయాలి నెంబర్ ఆఫ్ సెల్స్ని నెంబర్ ఆఫ్ రోస్ని కాలమ్స్ని సెలక్షన్ చేయాలి సెలక్షన్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకోండి షిఫ్ట్ ప్రెస్ చేసి ఇదిగో చూడండి నేను రైట్ యారో ప్రెస్ చేశానండి అండి ఇదిగోండి ఈ విధంగా సెకండ్ సెల్ థర్డ్ సెల్ ఇలా ఫోర్త్ సెల్ అంటే ఆ ఫస్ట్ రో మొత్తం సెలక్షన్ అయింది ఇప్పుడు మీరు డౌన్ ఏరో ప్రెస్ చేశారనుకోండి ఏది షిఫ్ట్ ప్రెస్ చేసే ఉన్నారండి ఓకే ఇప్పుడు డౌన్ ఏరో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సెకండ్ రో థర్డ్ రో ఇలా సెలక్షన్ అవుతూ ఉండిద్ది ఇలా సెలక్షన్లో ఉన్నప్పుడు కనుక మీరు మళ్ళీ లెఫ్ట్ ఏరో ప్రెస్ చేశారు అనుకోండి సెలక్షన్లో ఉన్నది కాస్త ఏమవుతుంది అన్సెలక్షన్ అవుతూ ఉండిద్ది ఈ విధంగా అలానే మీకు ఇప్పుడు టూ కాలమ్స్ ఫస్ట్ టూ కాలమ్స్ సెలక్షన్లో ఉందండి ఓకే ఇప్పుడు కనుక మీరు కీబోర్డ్లో షిఫ్ట్ డిలీట్ ప్రెస్ చేశారనుకోండి సెలక్షన్లో ఉన్న కాలమ్స్ అనేది డిలీట్ అయిపోతాయి అండ్ లాస్ట్ టూ కాలమ్స్ మిగిలిపోయినాయి అలానే కీబోర్డ్లో కంట్రోల్ ఎండ్ బటన్ ప్రెస్ చేశారనుకోండి అనుకోండి టేబుల్ బయటకు వచ్చేస్తారు అంటే కరసర్ అనేది టేబుల్ బయటకు వచ్చేస్తుంది అంటే ఒక టేబుల్లో కరసర్ ఉన్నప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ ఫైవ్ ఫైవ్ అనేది మనకి నెంబర్ కీప్యాడ్ ఉంది కదండి అందులో ఫైవ్ ప్రెస్ చేయండి ఎంటైర్ టేబుల్ మొత్తం సెలక్షన్ అవుతుంది అలా నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసానండి అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనకి ఈ టాప్ రోలో ఉన్నది హెడ్డింగ్ అండి ఓకే అలా ఈ రిమైనింగ్ రోస్లో దీనికి సంబంధించిన కొన్ని డేటా అనేది ఇచ్చాను ఓకే ఇప్పుడు నేను అంటే ఈ సెకండ్ రోలో ఉన్న డేటా థర్డ్ రోలోకి రావాలి అలా అని చెప్పి థర్డ్ రోలో ఉన్న డేటా డిలీట్ అవ్వకూడదండి థర్డ్ రోలో ఉన్న డేటా సెకండ్ రోలోకి అంటే ఏంటి స్వాపింగ్ జరగాలి అప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ సెకండ్ రో మొత్తాన్ని సెలక్షన్ చేసి కీబోర్డ్లో ఆల్ టు షిఫ్ట్ పట్టుకొని డౌన్ ఏరోకి ప్రెస్ చేసాం అనుకోండి అదగోండి ఏమైంది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసిన రోలో ఉన్న డేటా థర్డ్ రోలోకి అంటే వన్ స్టెప్ అనేది మనకి మూవ్ అయింది అక్కడ ఉన్న డేటా టాప్లోకి మూవ్ అయింది అలా మీరు ఆల్ టు షిఫ్ట్ పట్టుకొని డౌన్ ఏరో కొట్టండి ఇదిగోండి ఇలా మూవ్ చేసుకోవచ్చు అదే అప్పారు అండి ఇదిగోండి ఈ విధంగా ఓకేనా అదే నేను ఇప్పుడు చూడండి ఎట్ ఎ టైమ్ ఒకేసారి టూ రోస్ ని సెలక్షన్ చేసి ఆల్ టు షిఫ్ట్ పట్టుకుని డౌన్ ఏరో అన్న చూసారా ఈ విధంగా టూ రోస్ ఒకేసారి ఇలా రీప్లేస్ చేసుకోవచ్చు ఓకే వియస్ ఈ విధంగా ఎంఎస్ వార్డ్ లో వన్స్ అ టేబుల్ క్రియేట్ చేసి అందులో డేటా టైప్ చేసిన తర్వాత మనం చేసే వర్క్ బేస్ చేసుకుని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్ కట్స్ అనేది యూజ్ అవుతాయి అలాంటి కొన్ని అడిషనల్ స్పెషల్ షార్ట్ కట్ ఉన్నాయండి అవి కూడా చూద్దాం అలా మన ఎంఎస్ వర్డ్ యూజ్ చేసేటప్పుడు మనకు ఎలాంటి హెల్ప్ అయినా కావాలి ఒక ఆప్షన్ తెలుసు కానీ అది ఏ ట్యాబ్ లో ఉంది ఏ గ్రూప్ లో ఉందో మనకు తెలియదండి ఇప్పుడు మీరు కీబోర్డ్ లో ఎఫ్ వన్ ప్రెస్ చేశారనుకోండి అనుకోండి మనకి హెల్ప్ అనేది ఓపెన్ అవుతుందండి ఈ ఎంఎస్ వాడికి సంబంధించి కంప్లీట్ ఆప్షన్ అనేది డైరెక్ట్ గా మీరు సెర్చ్ చేసుకోవచ్చు లేదా ఇన్సర్ట్ టెస్ట్ టెస్ట్ ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారు పిక్చర్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు దీని మీద క్లిక్ చేశారనుకోండి అనుకోండి ఇది ఏ ట్యాబ్ లో ఉంది ఎక్కడ ఉన్నాయి ఏందనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అలానే వీర్స్ సెలెక్ట్ చేసిన డేటాకి మీరు ఏదైనా లింక్ పెట్టాలంటే హైపర్ లింక్ దానికి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ కే ఇదిగోండి హైపర్ లింక్ సంబంధించి డైరెక్ట్ గా బాక్స్ అనేది ఓపెన్ అయింది డైరెక్ట్ గా మీరు లింక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అలానే వీర్స్ ఇప్పుడు పర్టికులర్గా ఈ డాక్యుమెంట్ లో టూ పేజెస్ ఉన్నాయండి ఇప్పుడు నాకు ఎక్స్ట్రాగా ఇంకో డాక్యుమెంట్ ఇంతవరకు పేజీ బ్రేక్ అయ్యి ఇంకో పేజీ ఓపెన్ అవ్వాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి ఆటోమేటిక్ గా మనకి పేజీ బ్రేక్ అవుతుంది మీరు టైప్ చేసిన డేటాలో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా వాటిని రెక్టిఫై చేయడానికి మీరు సెలెక్ట్ చేసి డైరెక్ట్ గా కీబోర్డ్ లో ఎఫ్ సెవెన్ ప్రెస్ చేయండి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ సంబంధించిన ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది మీరు దీని ద్వారా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్న వర్డ్స్ ని కరెక్ట్ చేసుకోవచ్చు అలానే వేసి ఇప్పుడు మీరు టైప్ చేసిన డాక్యుమెంట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి ఎన్ని వర్డ్స్ టైప్ చేసాం ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది రావాలనుకుంటే మీరు కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ జీ ప్రెస్ చేయండి ఇదిగోండి ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది ఎన్ని పేజెస్ ఉన్నాయి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఎన్ని క్యారెక్టర్స్ విత్ స్పేసెస్ వితౌట్ స్పేసెస్ ఉన్నాయి ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి డైలాగ్ బాక్స్ రూపంలో ఓపెన్ అవుతుంది అలానే వీర్స్ మీరు కీబోర్డ్లో ఆల్ టు స్పేస్ కనుక ప్రెస్ చేస్తే పర్టికులర్ డాక్యుమెంట్ని మీరు రీస్టోర్ చేసుకోవచ్చు మినిమైజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా క్లోజ్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన ఒక పాపప్ మెను అనేది ఓపెన్ అవుతుంది అలానే వేర్స్ మీరు ఏదైనా డేటాని సెలెక్షన్ చేసి ఫార్మేట్ ఆప్షన్స్ అప్లై చేయాలంటే హోమ్ ట్యాబ్లో ఫార్మేట్ ఆప్షన్స్ ఉంటాయి లేదా డైరెక్ట్గా షార్ట్ కట్స్ అనేది యూస్ చేయొచ్చండి అలా కాకుండా రైట్ లిక్ ఇచ్చినా మనకి ఫార్మేట్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి ఇలా రావాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఉందండి అదేంటంటే షిఫ్ట్ ఎఫ్ టెన్ ప్రెస్ చేయండి ఇదిగోండి ఆ పాపప్ నేను ఓపెన్ అయిందా లేదా అలానే వేర్స్ మీరు సేవ్ చేసిన ఈ పర్టికులర్ డాక్యుమెంట్ ని క్లోజ్ చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి ఆల్ టు ఎఫ్ ఫోర్ అలానే వేర్స్ మన కంప్యూటర్ లో డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ అనేది ఓపెన్ చేసి ఉండొచ్చండి ఒకేసారి వర్డ్ ఎక్సెల్ ఫొటోషాప్ ఇవన్నీ ఓపెన్ చేసి అండి ఇప్పుడు నేనేంటంటే ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకో డాక్యుమెంట్ కి అంటే డాక్యుమెంట్ నుంచి డాక్యుమెంట్ కి మాత్రమే జంప్ అవ్వాలండి దానికి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ సిక్స్ అప్పుడు టోటల్ గా ఇంకో డాక్యుమెంట్ కే మనం జంప్ అవుతామండి మధ్యలో ఫోటోషాప్ ఉన్నా ఎక్సెల్ ఉన్నా అక్కడ అందులోకి జంప్ అవ్వకుండా ఓన్లీ డాక్యుమెంట్ డాక్యుమెంట్ మాత్రమే మనం జంప్ అవుతాం అలానే మీరు మీరు కీబోర్డ్ లో ఎఫ్ ఫైవ్ రైస్ చేశారు అనుకోండి ఎంఎస్ వార్డ్ లో ఉన్నప్పుడు ఫైన్ రీప్లేస్ గోటు ఇలాంటి ఆప్షన్లన్నీ ఓపెన్ అవుతాయి అండి దీని ద్వారా మనకు కావాల్సిన పేజీ నెంబర్లోకి లైన్కి బుక్ మార్క్కి డైరెక్ట్గా జంప్ అవ్వచ్చు దీనికి సంబంధించిన ఆప్షన్లన్నీ మనకి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి ఏంటండి ఎఫ్ ఫైవ్ అలానే వేరు సెలెక్ట్ చేసిన డేటాకి బుల్లెట్స్ అప్లై చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఉందండి కంట్రోల్ షిఫ్ట్ ఎల్ పర్టికులర్ ఆ పారాగ్రాఫ్ వాటికి బుల్లెట్స్ అనేది అప్లై అయినాయి అదే మీరు లైన్ బై లైన్ డేటా అనేది టైప్ చేశారండి ఇప్పుడు ఈ డేటాని సెలక్షన్ చేసి కంట్రోల్ షిఫ్ట్ వెళ్ళనండి ఇదిగోండి బుల్లెట్ సప్లై అయినాయో లేవా అలానే వీస్ పర్టికులర్గా ఏదైనా లెటర్ ప్రిపేర్ చేసినప్పుడు మీరు డేట్ అనేది మెన్షన్ చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఉందండి దానికి షార్ట్ కట్ వచ్చి ఆల్ టు షిఫ్ట్ డి అదిగోండి డేట్ వచ్చిందా లేదా కరెంట్ డేట్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ వచ్చేస్తుంది అలానే మనం టైం కూడా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు దానికి షార్ట్ కట్ వచ్చి ఆల్ టు షిఫ్ట్ టి టీ అలానే మీరు ఏ డాక్యుమెంట్లు అయితే ఉన్నారో ఆ పేజీ నెంబర్ కూడా ఆటోమేటిక్గా వస్తుందండి డైరెక్ట్ షార్ట్కట్ వచ్చి ఆల్ టు షిఫ్ట్ పీ ఇదిగోండి పేజీ నెంబర్ వన్లో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా వన్ అని వచ్చేసింది అలానే మీరు సెలెక్ట్ చేసిన డేటాకి డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చండి కాపీ రైట్ సింబల్ యాడ్ చేయాలి షార్ట్ కట్ వచ్చి కంట్రోలు ఆల్ టు సి ట్రేడ్ మార్క్ సింబల్ యాడ్ చేయాలి దాని షార్ట్ కట్ వచ్చి ఆల్ టు కంట్రోలు టీ అలానే రిజిస్టర్ ట్రేడ్ మార్క్ సింబల్ కూడా యాడ్ చేయాలి కంట్రోల్ ఆల్ టు ఆర్ అలానే పర్టికులర్ డాక్యుమెంట్ని నేను సపరేట్ చేయడం కోసం ఇలా మనం డాట్ సింబల్స్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటామండి ఎంత టైం వేస్ట్ అవ్వకుండా మీరు డైరెక్ట్గా కీబోర్డ్లో కంట్రోల్ ఆల్ టు పుల్ స్టాప్ క్లిక్ చేయండి అట్ అ టైమ్ మనకి త్రీ డాట్స్ వస్తూ ఉంటాయండి అలానే కీబోర్డ్ కీబోర్డ్లో మీరు కంట్రోల్ ఆల్ టు ఈ ప్రెస్ చేశారు అనుకోండి మనకి హీరో సింబల్ అనేది యాడ్ అవుతుందండి అలానే మీరు కీబోర్డ్లో కంట్రోలు ఫార్వర్డ్ స్లాష్ సి అన్నారనుకోండి సెంట్ సింబల్ అనేది యాడ్ అవుతుంది ఓకేనా ఇది మన సిచ్యువేషన్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు ఓకే వీర్స్ ఎంఎస్ వాడికి సంబంధించిన టోటల్ షార్ట్ కట్ ఏంటో అర్థమైనట్టే కదా ఓకే వీర్స్ వీర్స్ ఈ వీడియోల కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి లైక్ చేసేటట్టు నలుగురికి షేర్ చేసినట్లే అలానే యూట్యూబ్ ఛానల్వరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్